బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155155563. అందరికీ నమస్కారం, నేను స్వరూప కొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ సూసైడ్ కేసులో అనేక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఒక అమ్మాయి ఆయన్ను ఇన్స్టాలో ట్రాక్ చేసి పెళ్లి చేసుకోమని వేధించడం వల్లే ఆయన సర్వీస్ రివాల్వర్ తో పేల్చుకుని చనిపోయారు అనే విషయాలు బయటకు వచ్చాయి. అయితే అదంతా నిజం కాదు అంటోంది ఆయన్ని ప్రేమించిన అమ్మాయి. మన ఇద్దరు పెళ్లి కావాలంటే రెండే రెండు, ఆ రెండిట్లో ఏదో ఒక మార్గం చూస్ చేసుకో. ఇప్పుడు చచ్చిపోవన్నావు కదా, నీ నా ఇష్టం అన్నావు కదా, అదే చూద్దాం. ఇప్పుడు నేను చెప్పింది ఒకటి, రెండు విషయాలు, రెండిట్లలో నీ రెండే ఏ ఆప్షన్ చేసుకున్నా, రెండిట్లలో ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నా ఖచ్చితంగా మా ఇద్దరు పెళ్ళి అవుతుంది. ఏంటిది చెప్పిన దాక ఏం చెప్పినావు? ఇప్పుడు నాకు వీడియో కావాలి, వీడు నన్ను మోసం చేసుకుంటే ఇంత పెళ్లి కావాలని కూర్చున్నావు అంటే అయితే ఎక్కడ కూర్చోవాలి? నేను మా ఆఫీసర్ దగ్గర కూర్చో, ఇక్కడ నా సెక్షన్ దగ్గర తెచ్చి కూర్చో, మా ఇంటి దగ్గర నన్ను కూర్చో. రెండు, ఇష్టంతో చేసుకోవాలనుకుంటే మీ ఇంట్లోకి వెళ్ళి ఒప్పించి వాళ్ళని తీసుకుని వచ్చి మా ఇంట్లో మాట్లాడిస్తే నేను కూడా మా ఇంట్లో చేస్తాను, అప్పుడు ట్రై చేస్తాను ఒప్పించడానికి. సపోజ్ మా ఇంట్లో వాళ్ళు వచ్చిర్రు, మీ పేరెంట్స్ ఒప్పుకోలేదు, అప్పుడు నువ్వేం చేస్తావు? ఒప్పించడానికి ట్రై చేయాలి. ఉన్నదెందుకు ఇద్దరు? అరే అట్లా కాదు కదా, నా ఫ్యామిలీ నేను ఒప్పించుకుంటా, నీ ఫ్యామిలీ మరి కాళ్ళలో ఎలా పట్టుకొని ఒప్పించుకోవాలి? మా వాళ్ళు పట్టాలా? నేను నువ్వు నేను దానికి రెడీ, మరి నువ్వు రెడీయా? మా వాళ్ళు అయితే పట్టరు. మీ వాళ్ళని వెళ్దామంటారు. సరే నేనైతే దానికి రెడీ మరి. ఒప్పుకుంటారా ఇంట్లో? అరే నా బాధ నేను పడతా, ఒప్పుకుంటారు అంటే ఎవరు ఒప్పుకోరు. ప్రస్తుతం తను జూమ్ లో నాతో ఇంటర్వ్యూకి రెడీగా ఉన్నారు. అయితే ఇప్పుడు నేను తన ఒరిజినల్ పేరు కూడా చెప్పట్లేదు, ఎందుకంటే అది ఆమె ప్రైవసీ కాబట్టి. ఆమె రిక్వెస్ట్ మేరకు నేను ఆమె ఒరిజినల్ పేరు చెప్పట్లేదు. ముందుగా నాకు మీకు ఈ రుద్రారపు హరీష్ అనే వాజేడు ఎస్ఐ తో పరిచయం ఎలా కలిగింది అది చెప్పండి. ముందు మీ ఇద్దరి పరిచయం ఎప్పుడు ఏర్పడింది, మీరిద్దరు ఎప్పుడు కలిశారు, ఎలా పరిచయం అయ్యారు ఆయన మీకు? నాకు ఇన్స్టాలో పరిచయం మేడం. నేను కొంచెం పొలిటికల్ గా రాజకీయ సాంగ్స్ తో నేను వీడియోస్ చేసుకుంటాను, దాంట్లో నన్ను లైక్ కొట్టి ఉండేసరికి అప్పటి నుండి హాయ్ అంటే హాయ్ అన్నట్టు అలా ఉండేది. అప్పటి వరకు కూడా నాకు తను ఎస్ఐ అన్న పేరు కూడా తను ఎత్తలేదు, ఎస్ఐ అన్న విషయం కూడా నాకు తెలియదు. 3 మంత్స్ తర్వాత అలా నాకు కొంచెం చాటింగ్ చేస్తుంటే నేను ఎవరో తెలుసా అని అడిగారు, నాకు తెలియదు సార్ అని చెప్పాను. తర్వాత నేను ఒక ఎస్ఐని అని చెప్పేసి అన్నాడు. అవునా అని చెప్పేసి అన్నాడు. గతంలో నాకు కొన్ని కేసులు ఉండే మేడం, దాని గురించి నేను అప్రోచ్ అయ్యాను. సార్ నేను ఇలా ఉన్నాను, నాకు ఇలా ఇన్సల్ట్ చేశారు, నన్ను ఇంత ఇబ్బంది పెట్టారని కేసు పెట్టాను అని చెప్పేసి తనతో షేర్ చేసుకున్నా. నేను ఇంత మా కోదడ పోలీస్ వాళ్ళు ఇట్లా ఉంటారు అని చెప్పేసి నేను తనతో చెప్పుకున్నాను. చెప్పుకున్న తర్వాత అవునా మీ సైడ్ అంతా చేస్తారు, మా సైడ్ ఎందుకు చేయట్లేదు సార్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి తనతో నేను ఇవన్నీ షేర్ చేసుకున్నాను. అది చేసుకున్న తర్వాత నువ్వు ఇంత కష్టపడ్డావా, ఇంత చేసావా, నువ్వు ఎదిరించడానికి ఇంత ధైర్యం ఉందా నీకు అని చెప్పేసి నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. కొన్ని రోజులు మేము మాట్లాడుకున్నాము. మాట్లాడుకున్న తర్వాత సడన్ గా తను ఏమని తన మంచి మనసుతో తను ఏమనుకున్నాడో నాకు ఒక లైఫ్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు. సార్ మీరు ఒక ఎస్ఐ నాతో నాకు ఎలా ఇస్తారు సార్ లైఫ్, అట్లా ఎట్లా, నా గురించి మీకు అంతా తెలిసింది, నేను ఇంత ఎదిరేయడానికే సిద్ధంగా ఉన్నాను, నాకు ఇంకా వేరే లైఫ్ కోసం నేను ఏం ఆశిస్తలేదు అంటే ఒక ఆడపిల్లగా నువ్వు చేసింది తప్పేమి కాదు అని చెప్పేసి నాకు సజెషన్స్ ఇచ్చి నాకు ఒక లైఫ్ ఇవ్వడానికి తను యాక్సెప్ట్ చేశాడు. దానికి నేను కొన్ని రోజుల తర్వాత యాక్సెప్ట్ చేశాను. తను నాకు నా కోసం అని చెప్పేసి నేను ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో చేస్తుంటే అక్కడికి వచ్చి నాకు కలిశాడు. కలిసిన తర్వాత నా మీద నీకు ఇంకా నమ్మకం లేదా అని చెప్పేసి అప్పటి నుండి నాతో క్లోజ్ గా మాట్లాడటం చేశాడు మేడం. అంతతోనే నేను ఇంత క్లోజ్ గా మాట్లాడుతున్నాను, అయినా కానీ నాకు భయం భయంగానే ఉండేసరికి
తను నాకు నేనంటే నీకు ఇంకా నమ్మకం లేదా అని చెప్పేసి, తను మాట్లాడిన రికార్డింగ్స్ కానీ నా ఫోన్ రికార్డింగ్ అవ్వదని చెప్పేసి తనే రికార్డింగ్ చేసి నాకు పంపించేవాడు. నీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ మా సుపీరియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళు, నేను చేసుకుంటాను, అంత అవమానంగా అనుమానంగా నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదని తనే నాతో చెప్పాడు. మీరుండేది నల్గొండ జిల్లాలో, ఆయన ఉండేది ములుగు జిల్లా వాజేడు ప్రాంతంలో ఆయన ఉంటారు. ఏడాది కాలంగా మీ ఇద్దరికి పరిచయం, ఎన్నిసార్లు కలిశారు మీరు? చాలా సార్లు కలిశాం మేడం, 3-4 టైమ్స్ కలిశాము. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ కూడా రాలేదు. తను అంత ప్రేమగా చూసుకున్నాడు. తన ప్రేమ నాకు ఈ జీవితంలో, ఇంకా నేను మళ్ళీ బతికుండగానే కూడా నాకు ఆ ప్రేమ దొరకాలంటే మళ్ళీ దొరకదు. నేను అంత నాకు అంత ప్రేమ చూపించాడు. నేను ఎంత బాధపడ్డానో, నేను ఎంత స్ట్రగుల్ పడ్డానో ఆ స్ట్రగుల్ కి నేను మర్చిపోయే విధంగా నాకు ఆ ప్రేమ చూపించాడు. తను అంత ప్రేమగా మాట్లాడి అంత ఉండి సడన్ గా నాకు తెలియకుండానే ఆ డెసిషన్ తీసుకోవడం, నాకు ఇంకా అది ఇంకా నేను కోలుకోలేకపోతున్నాను. ఆ ప్రేమ ఇంకా పొద్దున్న లేచినప్పుడు కల్లా నాకు ఆ ప్రేమ ఇంకెక్కడ దొరుకుతుందా అని చెప్పేసి చెప్పుకుంటున్నాను. మీరిద్దరూ ఇంత ప్రేమగా ఉన్నారు, తను మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారని మీరు చెప్తున్నారు, మరి అతనికి పెళ్ళైంది, ఎంగేజ్మెంట్ అయ్యిందా అవ్వబోతోందా మీరు చెప్పండి కరెక్ట్ గా. పెళ్లికి పెళ్లి సంబంధం కుదిరింది? మేడం ఎంగేజ్మెంట్ అవ్వలేదు, అది ఫిక్స్ చేశారు వాళ్ళ మా పేరెంట్స్ అని చెప్పేసి నాతో చెప్పాడు. మీ ఇంట్లో కూడా చెప్పు, ఒప్పుకుంటే అటు ఇటు ఒప్పించుకుందాం అని. అంటే మా ఇంట్లో పేరెంట్స్ కి కూడా నేను నాకు చెప్పుకునేలా చెప్పాడు. నేను ఎట్లా చెప్పాలనేది కూడా నాకు సజెషన్ చెప్పి పంపించాడు. సరే నేను ఇట్లానే చెప్తాను, మా పేరెంట్స్ తో చెప్తే అతనికి అని మా పేరెంట్స్ ఆలోచిస్తున్నారు, నువ్వు ఒకసారి మాట్లాడితే మన ఇద్దరికి ఓకే అవుతుందని కూడా మేము ఇద్దరం. తర్వాత ఇటు ఒప్పుకోతారో లేదో తెలియక వాళ్ళ పేరెంట్స్ మీ పేరెంట్స్ తో మనకి మా పేరెంట్స్ తో మనం ఇద్దరం వెళ్ళి మాట్లాడతాం, కాళ్ళో వేలో పడి మాట్లాడతాం అని చెప్పేసి తనే నాకు మంచి సజెషన్ చెప్పారు. ఇలా కూడా ఒప్పుకోకపోతే సుపీరియర్ ఆఫీసర్ దగ్గర వెళ్ళి కూర్చో, లేకుంటే మా ఇంటి ముందుకు వెళ్ళి కూర్చో, లేకుంటే నా పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి వీడియో చేయి, మన ఇద్దరికి పెళ్లి అవుతుంది అని చెప్పేసి కూడా చెప్పాడు. అది కూడా నా దగ్గర రికార్డింగ్స్ తో సహా ఉన్నాయి మేడం. నాకు ఎప్పుడు కూడా తను అవాయిడ్ చేసినట్టుగానే నేను నిన్ను చేసుకోను అన్న పదం కూడా నా దగ్గర ఎప్పుడూ మాట్లాడలేదు. తను తను నా అంత హ్యాపీగా చూసుకున్నాడు, నాకు అంత హ్యాపీగా ఉన్నాడు. నా గురించి తెలిసిన తర్వాత కూడా నేను అరే అమ్మాయి అలాంటిదని కూడా నన్ను అర్థం చేసుకున్నాడు. అలాంటిదని అనుకోలేదు, అమ్మాయి నాకు ఇన్ని ఇంత బాధ వస్తే ఒక పోలీస్ స్టేషన్ కి ఆశ్రయిస్తుంది, తను చేసింది కూడా అదే, తన తప్పేం లేదని మీరు అని అవన్నీ అర్థం చేసుకున్న తర్వాతనే నన్ను యాక్సెప్ట్ చేస్తాడు. తర్వాత నా గురించి తెలిసిన తర్వాత సూసైడ్ చేస్తారని పబ్లిసిటీ అవుతుంది, అది అంత మాత్రానికి అది కరెక్ట్ కాదు మేడం. నన్ను ఎవరో బ్లేమ్ చేయాలని చూస్తున్నారు కానీ అమ్మా ఇద్దరి మధ్య ప్రేమని అదంతా బ్లేమ్ గా చూస్తే పైన తను కూడా మనశ్శాంతిగా ఉన్నాడేమో ఉండదేమో అని చెప్పేసి నేను ఇంకా బాధపడి ఇంకా కుమిలిపోతున్నాను. నేను అను ఈ ఎస్ఐ హరీష్ తో ప్రేమ వ్యవహారం మీ పేరెంట్స్ కి తెలుసా? చెప్పాం మేడం, ఏమన్నారు వాళ్ళు? మా పేరెంట్స్ ఆధార్ క్యాస్ట్ కదా ఎట్లా అని చెప్పేసి ఆలోచించారు, కానీ ఇవ్వము అని చెప్పే మాట కూడా అనలేదు. వస్తే తను మాట్లాడితే అప్పుడు నేను ట్రై చేస్తా అని చెప్పేసి కూడా మా బ్రదర్ చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ కి తెలుసా? వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాము అన్నారు, వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పేసి నాకు మొన్న రీసెంట్ గానే చెప్పారు. మ్యారేజ్ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తున్నారు, ఆ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయక ముందే నువ్వు వచ్చేస్తే మనం ఇద్దరం పెళ్లి చేసుకున్నాము, అట్లా ఒప్పుకోకపోతే మా పేరెంట్ నా పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి నువ్వు వీడియో చేయమని సజెషన్ చెప్పింది కూడా నాకు తనే. అంత మంచి సజెషన్ ఇంకొక ఎస్ఐ అయితే చెయ్యడు మేడం నాకు తెలిసి. అను ఇంకొక విషయం, ఆయన ఒక ఎస్ఐ బాగా చదువుకున్నారు, అలాంటి వ్యక్తికి తెలియకుండా బలవంతంగా పేరెంట్స్ పెళ్లి సంబంధం కుదిర్చే అవకాశం ఉంటుందని మీరు నమ్ముతున్నారా? మేడం నాకు చెప్పిన మాట అయితే ఇది, వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అన్నారు, ఇంటర్ క్యాస్ట్ ఒప్పుకోవట్లేదు అన్నారు. అందుకే మనం ఇద్దరం కాల్లో ఏళ్ళో పడి ఒప్పుకుందాం ఒప్పించుకుందాం అన్న మాట కూడా తను చెప్పింది కూడా రికార్డింగ్ లో ఉంది మేడం. తను ఒక ఎస్ఐ, నాతో ఇంత క్లో నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి, నేను ఫొటోస్ కూడా మీకు సెండ్ చేస్తాను. ఆ ఫొటోస్ లో తను ఒక ఎస్ఐ ఉండి కూడా నన్ను ఎక్కడైనా నెగ్లెక్ట్ చేసినట్టు కానీ నాతో ఎక్కడైనా క్లోజ్ లేనట్టు కానీ ఉంటే నేను అతని మీద అరే నన్ను చేసుకోడు, జస్ట్ నన్ను మాట్లాడి ఇలా ఇంతవరకే ఉంటాడు అని నేను ఆలోచించేదాన్ని. కానీ నాకు తను తన ప్రేమ నాకు ఎక్కడా తగ్గించలేదు. తను ఎంత క్లోజ్ గా నాకు ఫోటో నాతో ఫోటో దిగేటప్పుడు కూడా నాకు భరోసాగా దిగింది ఆ ఫోటో. నేను నమ్మడం లేదు అనే ఆలోచనతోనే నాకు ఆ ఫోటో దిగి పంపించింది. తన ఫోన్లోనే దిగిన మేము ఆ ఫోటోస్ కూడా తన ఫోన్లోనే దిగితేనే ఆ ఫోటోస్ నాకు
వాట్సాప్ మెసేజెస్ ద్వారా సెండ్ చేశాడు. అలాంటి పర్సన్ ని నేను ఎట్లా నమ్మకుండా ఉంటాను మేడం? ఆ రోజు ఆయన సూసైడ్ చేసుకోవడానికి ముందు రోజు ఏం జరిగింది, మీరు ఆ రిసార్ట్స్ కి ఎందుకు వెళ్లారు, మీరు ఆ రోజు ఏం జరిగిందో మొత్తం మీరు వివరించండి. తను అలా చెప్పేసరికి అంత ముందు నక్సల్స్ వచ్చి తన పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఇద్దరిని హతం చేశారు. ఆ కోణంలో ఉన్నారు. అటు ఇటు ఎంగేజ్మెంట్ అవుతుందన్న బాధలో ఉన్నాడు. ఎటు చెప్పుకోవట్లేదు. మీకు చెప్పాలి అంటున్నాడు, చెప్పట్లేదు. ఆ రోజు మేము నైట్ మిత్రం మాట్లాడుకున్నాం, 12 వరకు మాట్లాడుకున్నాము. మాట్లాడుకున్న తర్వాత నువ్వు వచ్చేయి, మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పేసి అన్నారు. లేదు, పెళ్లి కాదు, ఫస్ట్ పేరెంట్స్ కి ఒప్పించుకున్న తర్వాతనే మాట్లాడుకుందాము, ఆ నెక్స్ట్ డెసిషన్ తర్వాత తీసుకుందామని చెప్పేసి కూడా నేను చెప్పాను. లేదు సుఖం, మన ఎస్పీ సార్ దగ్గరికి వెళ్దామని చెప్పాడు. నేను వెళ్ళినా కానీ నువ్వు చేసుకుని అంటే నేను ఏం చేసేది ఏం లేదు అక్కడ. అందుకనే ఫస్ట్ పేరెంట్స్ కి ఒప్పించుకుందాము, అప్పుడు పబ్లిసిటీ అవుతుంది. మళ్ళీ నీకు మా ఎస్పీ సార్ కానీ ఎవరైనా నేను చిన్న చూపు చూస్తారు. అట్లయితే వద్దు, చేసుకుంటా అంటే చేసుకో, లేకపోతే వద్దు. నువ్వు ఎవరిని చేసుకొని ఉన్నా కానీ నేను హ్యాపీగా సంతోషంగా ఉంటాను. మళ్ళీ నేను బయటికి వచ్చి బ్లేమ్ అయ్యేంత లేదు అని చెప్పేటంటే నిన్ను వదులుకోలేకనే కదా, నీకు ఇన్ని సజెషన్ చెప్తున్నా అని చెప్పేసి చెప్పాడు నాకు. అందుకని చెప్పేసి ఆ రోజు సండే నాకు హాలిడే వచ్చిందని చెప్పేసి నేను నన్ను పిలిస్తే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మేమిద్దరం మాట్లాడుకున్నాం, పోలీస్ స్టేషన్ దగ్గరే మాట్లాడతామని నేను చెప్పాను. ఆ రోజు ఎన్ని గంటలకి వెళ్ళారు, ఏ తేదీ అది, ఎంతసేపు ఆయనతో ఉన్నారు మీరు? డిసెంబర్ 1 కి వెళ్ళాను మేడం. అక్కడ వాచేడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళేసరికి 1 అయింది. అక్కడ నేను బయటికి వస్తాను అంటే బయటికి ఏదో వస్తే ఒక ఎస్ఐవి పబ్లిక్ అవుతా, వద్దు మనం ఏదన్నా లోపలే మాట్లాడుకున్నాము, మన పేరెంట్స్ ని కూడా అక్కడే పిలిపించుకుందాము అని చెప్పేసి చెప్పాను నేను. అయితే దానికి వద్దు, మనం బయటికి వెళ్ళి మాట్లాడదాం అని చెప్పేసి తనే నన్ను బయటికి తీసుకెళ్లారు. టీసాట్ లో కూడా సీసీ కెమెరాస్ ఉంటే ఒక్కసారి ఓపెన్ చేసి డిపార్ట్మెంట్ పరంగా నేను ఏం చేశాను అనేది తెలుస్తుంది. నేను అతనితో రీసార్ట్ కి వెళ్ళడానికి ఇష్టపడ్డానా, బయట మాట్లాడడానికి ఇష్టపడ్డానా అనేది, అక్కడ సీసీ కెమెరా ఉంటే ఓపెన్ చేసి నన్ను లేదు మనం ఇక్కడే మాట్లాడుకుందాం అని చెప్పేసి తనే నన్ను బలవంతంగా తీసుకెళ్ళాడు. అయినా కానీ ప్రేమతో తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి అనుకున్నాను. అప్పుడు ఆ రోజు నైట్ వాళ్ళ బ్రదర్ వచ్చారు. బ్రదర్ వస్తే కూడా మాతో మాట్లాడేది అవును అని చెప్పేసి అన్నాడు. తను నన్ను అడిగితే తను ఓకే అనుకుంటేనే చేస్తాను. ఇదే మాట వాళ్ళ బ్రదర్ కూడా ఇదే మాట చెప్తారు. ఎందుకంటే నేను అంతే కఠినంగా మాట్లాడినా, చేసుకుంటే హ్యాపీగా చేసుకుందాము పేరెంట్స్ ఒప్పించుకొని అని చెప్పేసి 1 మంత్ టైం అడిగిర్రు నన్ను. సరే అని చెప్పేసి అదే కనుక హరీష్ ఒప్పుకుంటే 1 మంత్ టైం నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను బ్రదర్ అని చెప్పేసి చెప్పాను. తర్వాత లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకోకపోతే నీ లైఫ్ నీది నా లైఫ్ నాది, కానీ నాకు ఎప్పుడు తోడుగా ఉంటావు కదా అని చెప్పేసి కూడా నేను వాళ్ళ బ్రదర్ ముందు కూడా చెప్పాను. అలా కాదు, నేను ఇప్పుడే చేసుకోవాలని వాళ్ళ బ్రదర్ ముందే తను చెప్తుంటే నన్ను ఎక్కడ అవాయిడ్ చేసినట్టు లేదు అది. అంటే ఆ రోజు రిసార్ట్ కి వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారా? అవును మేడం, వాళ్ళ బ్రదర్ ఆయన పిలిపించారా? అవును, వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు. నైట్ కూడా మేము మాట్లాడుకున్నాము. మాట్లాడుకున్న తర్వాత మార్నింగ్ కూడా నాతో చాలా, మార్నింగ్ వరకు కూడా నాతో చాలా ఇష్టంగానే ఉన్నాడు. మేము ఇంత ఇష్టం అంటే తను నాతో ఎప్పుడు ఉండేటట్టే ఉన్నాడు, కానీ కొంచెం కూడా నన్ను అవాయిడ్, నువ్వు నాకు వద్దు అన్న పదం కూడా నాకు ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇంత ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవుతున్నా కానీ నువ్వు వద్దు నేను చేసుకోను నేను నన్ను అలా అన్నా కానీ నేను నాకు కొంచెం డౌట్ అయినా వచ్చేది మేడం. కానీ నాకు నా నుండి తప్పించుకోవడానికి నేను పబ్లిక్ కి చెప్పాల్సింది ఒకటే, నా గురించి తెలిసిన తర్వాత నన్ను వదిలేశాడు అంటున్నారు. కాదు, అది కరెక్ట్ కాదు. నా గురించి తెలిసి అన్నయ్య వెళ్ళిపోయాడా, మీరు ముగ్గురు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత మీరిద్దరు ఎంతసేపు రిసార్ట్స్ లో ఉన్నారు? 11:30 కి అట్లా వెళ్ళాడు మేడం వాళ్ళ బ్రదర్. నైట్ టైమ్ 11:30 కి అట్లా వెళ్ళిపోయారు. మేమిద్దరం నైట్ మంచిగానే ఉన్నాము. అప్పుడు వాళ్ళ బ్రదర్ ఉన్నప్పుడు కూడా మేము ఎటువంటి గొడవ పడలేదు, జస్ట్ డిస్కషనే చేసుకున్నాము. గొడవ అన్న మాట మా ఇద్దరికి కానీ మా ముగ్గురు మధ్య కానీ ఎట్లాంటి డిస్కషన్ రాలేదు. మా బ్రదర్ వస్తే మా పేరెంట్స్ ఒప్పిస్తాడని చెప్పేసి పిలిపించాడు. అదే మాట తన ఫోన్ లో కూడా రికార్డింగ్ అయి ఉంటది, అది కూడా ఒకసారి డిపార్ట్మెంట్ వినాలి అనుకుంటున్నాను. నా ముందు జరిగింది కాబట్టి మన మా పేరెంట్స్ ఒప్పిస్తాడని చెప్పేసి పిలిపించాడు తను. బ్రదర్ తో కూడా మా పేరెంట్స్ కి నువ్వే ఒప్పియాలి, నువ్వే చెయ్యాలి, మా ఇద్దరి మధ్య నువ్వే అని చెప్పేసి అన్నాడు. దానికి వాళ్ళ బ్రదర్ కూడా యాక్సెప్ట్ చేశాడు. 100% మీ ఇద్దరు పెళ్లి నేనే చేస్తా అని కూడా నాకు భరోసా ఇచ్చాడు ఆ బ్రదర్. దానికి నేను యాక్సెప్ట్ చేశాను. అయితే డిసెంబర్ 1 నైట్ అంతా మీరు అతనితో ఉన్నారు? అవును మేడం, ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ కూడా మేమిద్దరం మాట్లాడుకున్నాము, నాకు జడేసాడు. తర్వాత మా పేరెంట్స్ వస్తున్నారు అని చెప్పేసి కూడా అన్నాడు. నాకు జడేసిన తర్వాత మేమిద్దరం బ్రష్ చేసుకొని
ఇంకా హన్మకొండ డ్రైవర్ కి ఫోన్ చేశాడు, మనం ఇద్దరం హన్మకొండకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాము, ఆ లోపు ఈ 20 డేస్ లోపు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తాము అన్న అమ్మాయికి నేను ఆన్సర్ చెప్పుకుంటాను, మన ఇద్దరికి పెళ్లి అయితే ఇంకా అప్పుడు వాళ్ళు మాకు ఏం ఆన్సర్ చెయ్యరు అని చెప్పేసి హన్మకొండకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని చెప్పి కూడా అన్నాడు. దానికి నేను కూడా యాక్సెప్ట్ చేసి మేమిద్దరం రెడీ అయిపోయాము. రెడీ అయిన తర్వాత డ్రైవర్ కి ఫోన్ చేశాడు, డ్రైవర్ వస్తున్నాడు అని చెప్పేసి నాకు అదే టైం కి ఏం చెప్పాడు అంటే, నువ్వు కొంచెం ముందుకు వెళ్ళు, నేను వెనకాల నుండి వస్తాను. అక్కడ నాకేమనిపించింది అంటే, బావా ఎప్పుడు కూడా నువ్వు నన్ను ముందుకు పంపిస్తున్నావా, చేసుకునే టైంకి కూడా ఎందుకు నాతో కలిసి రాలేకపోయినావు అని చెప్పేసి, నేను ఇదే మాట మేమిద్దరం నవ్వుకుంటూ అనేసి బయటికి వచ్చేసాను. బయటికి వచ్చిన తర్వాత నేను కార్ దగ్గర 2-3 మినిట్స్ వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత మరి తర్వాత లోపల ఫోన్ మాట్లాడిందా మాట్లాడలేదా అనేది నేను చూడలేదు ఇంకా. అయితే డోర్ వేసుకున్నట్టు సౌండ్ వచ్చింది, కొంచెం రోడ్డే ఉంది దానికి డోర్ వేసిన సౌండ్ వచ్చింది. డోర్ ఎందుకు వేసుకున్నాడు, లాస్ట్కి పోదామని బయటికి పంపించాడు కదా అని చెప్పి నేను మళ్ళీ వెళ్ళి బావా డోర్ తీ అని చెప్పేసి అన్నా. డోర్ ఎందుకు వేసుకున్నావు ఈ టైం అంటే, ఇంకా సౌండ్ లేదు ఏం లేదు. అంతలోనే రీసార్ట్ నుండి ఒక అబ్బాయి వస్తున్నాడు. ఆ అబ్బాయి వస్తుండగానే నేను ఏం చేశానంటే, డోర్ తీయట్లేదు, ఒకసారి వచ్చి డోర్ తీయరా అని చెప్పేసి చెప్పాను. ఆ అబ్బాయి వచ్చి డోర్ తీశాడు, డోర్ తీస్తాగానే తను శవమై ఉన్నాడు. ఇంకా అప్పటికే బ్లడ్ వస్తుంది, నా బ్లడ్ నేను ఆపి తన మీద ఉండి ఇదంతా చేసుకొని ఇదంతా ఏమైపోయింది నాకు అని చెప్పేసి నేను అదే బాధలో ఉన్నాను. అంతలోనే పోలీసు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వచ్చింది, కనీసంగా నన్ను ఎక్కడా నా గురించి చెప్పుకునేంత టైం నాకు ఇవ్వలేదు. ఈ రోజు వరకు కూడా నా లైఫ్ అంత ముందు గతంలో ఇట్లా జరిగింది, నాకు ఇట్లా జరిగింది అని కోరుకోలేకపోతున్నా. ప్రజల నుంచి వచ్చే న్యూస్ ఏమో ఇట్లా ఉంది, నేను ఎవరినో మోసం చేశాను, నేను ఏదో బ్లాక్మెయిల్ చేశాను అంటున్నారు. నేను ఎవరికి బ్లాక్మెయిల్ చేయలేదు, నాకున్న అకౌంట్స్ కానీ నాకున్న ఆధార్ కార్డులు కానీ అవన్నీ చూసుకోవాలి డిపార్ట్మెంట్. నేను అనుకున్నా నేను ఒక అమ్మాయిగా చేయాల్సింది ఒకటే, నేను ఎవరికి బ్లాక్మెయిల్ చేయలే. ఒక ఎస్ఐగా నాకు లైఫ్ ఇస్తాను అంటే దానికి నేను యాక్సెప్ట్ చేశాను, అంత నమ్ముకొని అంత చేసినందుకు మళ్ళీ నాకు బ్లాక్మెయిల్ అన్న పదం వచ్చింది. నేను ఎక్కడ ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదు. ఇదంతా చూసుకున్న తర్వాత నాకు ఏ శిక్ష వేసినా నేను దానికి రెడీగా ఉన్నాను, దానికి అనుభవించాను. నేను తప్పు చేశాను అంటే ఒక లైఫ్ కి ఆశించానే తప్ప ఎవరి దగ్గర డబ్బు కోసం నేను ఆశించలేదు. ఇలా ఆశించినట్టు కొంచెం తెలిసినా గానీ అది ఒకసారి నాకు చూపించి ప్రజలందరికీ చూపించి నాకు ఏ శిక్ష వేసినా నేను దానికి రెడీగానే ఉన్నాను. కానీ దయచేసి ఎవ్వరున్నా కానీ నా గురించి తెలియకుండా అన్యాయంగా నన్ను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ప్లీజ్ వివరించకండి, తెలుసుకున్నాక నాకు చెప్పండి నువ్వు ఇది చేసింది తప్పని చెప్తే నేను దానికి యాక్సెప్ట్ చేస్తానని అందరికీ చెప్పుకుంటున్నాను ఈ మీడియా ద్వారా. అను ఆయన గన్తో కాల్చుకుని చనిపోయారు కదా, అప్పుడు ఆ డెడ్ బాడీ మీద పడి ఏడుస్తున్న ఫొటోస్, అలాగే పక్కనే కూర్చున్నారు మీరు చైర్లో కూర్చొని ఏడుస్తున్న విజువల్స్ బయటకు వచ్చాయి. ఆ తర్వాత కాసేపటికి మీరు అక్కడి నుంచి మాయమైపోయారు, ఎవరైనా మిమ్మల్ని తీసుకెళ్లారా లేదంటే వెళ్ళిపోమని చెప్పారా ఎవరైనా? లేదు మేడం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే నన్ను వేరే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను వెళ్ళను అని చెప్పేసి కూడా చెప్పాను, లేదు నువ్వు వేరే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకెళ్తేనే నేను వెళ్ళా, నా అంతటా నేను ఎక్కడికి వెళ్ళలేదు. అప్పటికి నేను నన్నంతా ప్రేమించిన వ్యక్తే పోయాడు, నేనుండి ఏం చేయాలి అని చెప్పేసి నేను ఇక్కడ అక్కడే ఉన్నాను. నాకు నేను చేసింది తప్పు అని వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ సంతోషంగా ఉండడానికి నన్ను ఏం చేసినా యాక్సెప్ట్ చేశా మేడం. అయితే పెళ్లికి సంబంధించి మీరు ఆయన్ని బ్లాక్మెయిల్ చేశారని, ముఖ్యంగా మీరు గర్భవతి అని ఆయన్ని భయపెట్టారు అని, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ తో కొంతమందితో చెప్పించినా మీరు ఆయన మాట వినలేదు, పెళ్లికే పట్టుబట్టారు, ఏం చెప్పాలో అర్థం కాక ఆయన సూసైడ్ చేసుకున్నారు అని చెప్పి చాలా వార్తలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు, మీరు గర్భవతి అనే మాట నిజమేనా? ఇవన్నీ రూమర్స్ మేడం, ఎవరు అలాంటి ఎవరు తను ఎవరితో షేర్ చేసుకున్నాడో నాకైతే తెలియదు, కానీ ఇవన్నీ రూమర్స్, ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు.
నన్ను చూసుకున్నట్టు ఒక ఎస్ఐ గా నాతో ఇంత క్లోజ్ గా ఫోటో దిగాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు ఏ టైంకి ఎట్లా ఉంటుందో అని ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటుంది ఒక ఎస్ఐ గా, ఒక సబ్ ఇన్స్పెక్టర్ గా. కానీ తను నన్ను అలా చూడలేదు కాబట్టే తను నాతో అంత క్లోజ్ గా ఫోటోస్ దిగాడు. తను నా గురించి అంత తెలుసు కాబట్టి, నన్ను చేసుకోవాలను కాబట్టే నేను వద్దు అన్నా, కానీ నాకు రికార్డింగ్ పంపించి నేను నీకు భరోసా ఇస్తున్నాను అని చెప్పేసి చెప్పాడు. అదంతా అబద్ధం. మా ఇద్దరి మధ్య జరిగింది వేరు, బయట మాట్లాడుకునేది వేరు. మేమిద్దరం ఎంత క్లోజ్ గా ఉన్నాము, ఎంత మంచి, అంత మంచి పర్సన్ నాకు జీవితం అంటే నేను ఇంకో జన్మలో పుట్టినాక ఆ పర్సన్ దొరకడు. నన్ను అంత అర్థం చేసుకొని నాకు ఇది లైఫ్ ఇవ్వాలని అనుకున్న పర్సన్ ఇట్లా అయిపోయాడంటే నాకు ఇంతకు మించి నేను ఇంకో శిక్ష నేను అనుభవించలేమో అనిపిస్తుంది. తను ఆయన సూసైడ్ తర్వాత పోలీసులు మిమ్మల్ని తీసుకెళ్లి ఎంక్వైరీ చేశారా? ఏమన్నారు? మీ మీద ఏమన్నా కేసులు పెట్టడం జరిగిందా? నాకైతే ఆ డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు కూడా ఏం చెప్పలే మేడం. మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో అడిగారు నన్ను. నేను అదే చెప్పాను ఏం జరిగింది అనేది. నన్ను ఎక్కడ హరీష్ అయితే నేను మ్యారేజ్ విషయంలో నేను ఎక్కడ ఫోర్స్ చేయలేదు. కావాలి అనుకుంటే మా ఇద్దరి మధ్య నేను స్టార్టింగ్ లో మా ఇద్దరికి నా గురించి తెలిసిన తర్వాత యాక్సెప్ట్ చేశాడా, తర్వాత యాక్సెప్ట్ చేశాడా అనేది రికార్డింగ్స్ తో సహా ఉన్నాయి. నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే డిపార్ట్మెంట్ కి నేను అన్ని చూపించుకుంటాను. చూపించుకున్న తర్వాత అప్పటికి నేను బ్లాక్ మెయిలే చేశాను అనిపిస్తే నాకు ఏ శిక్ష వేసినా ఎన్ని సంవత్సరాలు వేసినా నేను దానికి నేను రెడీగా ఉంటాను. నాకు ఒక జీవితాన్ని ఇస్తా అని చెప్పాడు, కానీ నన్ను మోసం చేయాలని అయితే ట్రై చేయలేదు. తను తను నా దగ్గర అలాంటి నెగ్లెక్ట్ కూడా చేయలేదు. దయచేసి ఎవ్వరు దాన్ని వేరేలా చూడకండి. మా ఇద్దరిని, మా ఇద్దరికి ఉన్న ప్రేమ అలాంటిది, కానీ దయచేసి ఎవ్వరు చూడొద్దనే చెప్తున్నా మేడం. నేను ఎవ్వరి తరఫున కూడా కాకపోతే నిజం ఏంటిది, అబద్ధం ఏంటిది అని తెలుసుకొని ఫస్ట్ మాట్లాడడానికి ట్రై చేయమని చెప్పేసి అడుగుతున్నా నేను. హరీష్ సూసైడ్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ అన్నయ్య కానీ ఎవరైనా మీతో మాట్లాడారా? మీరు ఆయన అంత్యక్రియలకు ఏమైనా అటెండ్ అయ్యారా? మేడం నేను ఇప్పటి వరకు మీడియా ముందు రాకపోవడానికి కూడా రీజన్ ఇదే. వాళ్ళ పేరెంట్స్ కూడా నన్ను ఎవ్వరు ఏం అనలేదు. కనీసంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నాకు ఎవరు ఏం అనలేదు. అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంది అనేది మరి వాళ్ళకి తెలిసి చెప్తే అడగట్లేదా ఏంటిది అనేది నాకు తెలియదు. కానీ నన్ను ఏ ఒక్క రోజు వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. జస్ట్ నేను ఈ మీడియా న్యూస్ వల్ల తెలిసి తెలియక చేస్తున్నారే అన్న పదంతోనే ఈ రోజు నేను బయటికి రావాల్సి వచ్చింది. బ్లాక్ మెయిల్ అంటున్నారు, ఏదో కిలాడి అంటున్నారు, ఇవన్నీ దయచేసి చెయ్యకండి. నాకున్న ఒకటే ఒకటి, నేను ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలేదు. గతంలో నాకు జరిగిన ఇన్సిడెంట్స్ కి నేను కేసు పెట్టడం ఒక తప్పైతే ఇంకే అమ్మాయిని కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ కి రావద్దు, రానివద్దు అని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజు జరిగింది, రేపు ఆమె తలరాతలో ఏముంటుందో, ఇంకో జరిగితే ఆమె కిలాడి అయిపోతుంది. ఎందుకు పోలీస్ స్టేషన్ లో నేను అడిగి పెట్టినందుకు ఈ రోజు నాకు జరిగిన అన్యాయాన్ని, నాకు ఇలా జరుగుతుంది, నేను ఇంత ఇబ్బంది పడుతున్నానని పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ చేసినందుకు ఒక బ్లాక్ మెయిల్ అయిపోయాను, ఒక కిలాడిని అయితే చేశారు అందరు న్యూస్ వాళ్ళు. కానీ అది ఎంత అది కరెక్ట్ అనిపిస్తే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ చుట్టూ ఎంత బాధ వచ్చినా ఇంకోసారి అడుగు పెట్టొద్దు అనిపిస్తుంది. నాకు నాకు జరిగిన అన్యాయాన్ని డిపార్ట్మెంట్ చట్టం పరంగా నేను వెళ్ళడం నాకు అన్యాయం అయిపోయింది. ఈరోజు నాకు అంత పేరు తెచ్చి పెట్టింది. అదే నేను కుమ్ములి నలిగి చచ్చిపోయి ఉంటే ఈ రోజు నాకు ఆ పేరు రాలేదేమో అనిపిస్తుంది. నేను ఎవరి దగ్గర అంత అమౌంట్ తీసుకున్నాను, ఏ ప్రూఫ్స్ ఉందని చెప్పేసి డిపార్ట్మెంట్ కానీ న్యూస్ ఛానల్ వాళ్ళు కానీ అంత స్ప్రెడ్ చేస్తున్నారు నా న్యూస్ అంతా. నేను ఎంత కిలాడి ఏమైపోయినా ఏ ప్రూఫ్స్ ఉన్నాయి? నేను కంప్లైంట్ చేస్తే ఒక కిలాడియా, ఒక అనుభవంతో ఒక చట్టం పరంగా నేను అరే నాకు ఇంత ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కంప్లైంట్ చేసుకుంటే నేను ఒక ఇబ్బందిగా ఒక కిలాడి అయిపోయినాను. అదే వస్తాయి హరీష్, అదే విధంగా నేను ఆడపిల్లగా నేను చేసింది కరెక్ట్ అనే కదా నన్ను యాక్సెప్ట్ చేశాడు. ఇలానే ఒక ఆడపిల్ల ఎదిరించాలని చెప్పేసే కదా నన్ను యాక్సెప్ట్ చేశాడు. కానీ మా ఇద్దరిని మళ్ళీ ఇలా ట్రోల్ చేసి ఇలా ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు అనేది అర్థమవుతలేదు నాకు ఇప్పటికీ. అను, మీరేం భయపడాల్సింది లేదు, బాధపడాల్సింది లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పోలీసుల వైపు నుంచి మీకు ఎలాంటి ప్రెషర్ లేనప్పుడు, పోలీసులే ఎవరికి మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ చెప్పనప్పుడు మీరు ఇంకా వీటన్నిటి గురించి ఆలోచించాల్సింది లేదు. నాకు ఒక్క విషయం చెప్పండి అను, ఆ రోజు రాత్రి అంతా మీరిద్దరు కలిసి ఉన్నారు, మీరిద్దరు బయటకు వచ్చేటప్పుడు కూడా చాలా ప్రేమగానే ఉన్నారు, ఎక్కడ డౌట్ రాలేదు మీకు అతని మీద సూసైడ్ చేసుకుంటాడు అని. అయినా సరే ఎందుకు సూసైడ్ చేసుకున్నారు హరీష్? నాకున్న ఒకటే ఒక అనుమానం, నేను ఇంత స్ట్రగుల్ పడి పైకి వచ్చిన ఇంత స్ట్రగుల్ ఉందని చెప్పేసి కూడా అన్నది అమ్మాయి నాతో.
అమ్మాయి నన్ను మోసం చేయలేక, అటు పేరెంట్స్ కి సమాధానం చెప్పలేక, అటు ఎంగేజ్మెంట్ అమ్మాయితో ఏం చెప్పుకోలేక ఇలా చేసుకున్నాడేమో అనిపిస్తుంది తప్ప, నేనైతే ఇలాంటి ప్రెజర్ చేయలేదు తనని. అసలు అదే పెద్ద సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమా? ఒక్క మాట అన్నాడా, నేను ఇవన్నీ భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటాను అని? చెప్పలేదు మేడం, నాతో సూసైడ్ అన్నావు. న్యూస్ 11:30 వరకు వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు మాతో. మేము 6 కి వెళ్తే 11:30 వరకు కూడా వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. ఎక్కడ కూడా నేను చనిపోతాము అన్నావు. యూత్ తను యూజ్ చేయలేదు. మేము ఎంతసేపటికి మాట్లాడుకున్నాము, పేరెంట్స్ కి ఎట్లా ఒప్పియాలి, ఏం చెప్పాలి, ఎట్లా చెయ్యాలి, ఇక్కడ పిలిపిద్దామా, డైరెక్ట్ ఇంటికి వెళ్దామా అన్న న్యూసే మేము మాట్లాడుతున్నాము. కానీ ఇలా చావు గురించి మేము ఇవన్నీ మాట్లాడతాం. కావాలంటే నువ్వైనా చేసుకొని హ్యాపీగా ఉండు ఇలా అని చెప్పేసి మాట్లాడుకున్నాం. తర్వాత నేను ఇలా నేను అన్నాను, వేరే వాళ్ళని చేసుకొని అయినా నువ్వు హ్యాపీగా ఉండు పేరెంట్స్ తరఫున అని చెప్పేసి అంటే, లేదు నేను వదలడం నాకు ఇష్టం లేదని చెప్పాడు. వాళ్ళ బ్రదర్ ముందే చెప్పాడు తను. పేరూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా పనిచేశారు తను. ఇప్పుడు వాజేడు ఎస్ఐ గా పనిచేస్తున్నారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం అది. ఎన్కౌంటర్స్ చూశారు తను. ఇలాగా ఎన్నో చూసిన వ్యక్తి, ఎన్నో కేసుల్ని ఛేదించిన వ్యక్తి. పేరెంట్స్ ని చెప్పలేక, వాళ్ళకి సర్ది చెప్పలేక, వాళ్ళని తన వైపు తిప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అంటారా మీరు? అదే నాకు నాకు అర్థం అవ్వట్లేదు. నన్ను నా నుండి తప్పించుకోవాలని అనుకుంటే మేడం, నా గురించి తెలుసు, ఒక సుపీరియర్ ఆఫీస్ దగ్గరికి నేను వెళ్ళినా కానీ ఈమె క్యారెక్టర్ ఇదని ఒక్క మాట చెప్పి నన్ను అవాయిడ్ చేసేయవచ్చు తను. ఇంకో నేను అప్పుడు తెలియక ఇలా చేశాను, నాకు ఇది తెలిసింది అందుకే నేను చేసుకోవట్లేదు సార్ అని ఒక మాట చెప్పొచ్చు. కానీ సూసైడ్ చేసుకునేంత లేదు కదా మేడం, నా గురించి అంతా తెలుసు కదా సార్, ఈ కేసులో ఉంది, ఈ కేసులో ఉంది, నాకు నిజాయితీ ఇది, కాబట్టి నేను చేసుకోవట్లేదు అని నేను సుపీరియర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నా భయపెడుతున్నా అని చెప్తున్నారు కదా. ఈ మాట చెప్పి నన్ను తప్పించుకోవచ్చు కదా ఒక ఎస్ఐగా. కానీ నాకు సజెషన్, సుపీరియర్ ఆఫీస్ దగ్గరికైనా వెళ్ళు, నా పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి కూర్చో, మా పేరెంట్స్ నిన్న కాల్లో వేలో పడి ఒప్పించుకుందాం అన్న మాట అయితే ఒక ఎస్ఐగా చెప్పలేడు కదా మేడం. తను నన్ను అన్యాయమే చేయాలి అనుకుంటే, నాకు వద్దు నేను వద్దు అనుకుంటే తనకి ఇన్ని ఛాన్సెస్ ఉన్నాయి కదా నా తరపున. మీరు గతంలో కూడా ఇద్దరు ముగ్గురు అబ్బాయిలను ఇలాగే ప్రేమ పేరుతో వేధించారు, వాళ్ళ మీద కంప్లైంట్స్ పెట్టారు అని కొన్ని కంప్లైంట్ కాపీస్ కూడా నా దాకా వచ్చాయి. ఆ కేసుల గురించి మీరు ఏం చెప్తారు? నేను చెప్తాను మేడం ఒక కంప్లైంట్ ఏంటంటే, 2017 లో నేను ఫస్ట్ టైం ఒక కంప్లైంట్ చేశాను. అది నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను చేసుకో నేను నన్ను మోసం చేశారని. అదే ఇక్కడ మా చిలుకూరు దగ్గర హయ్యర్, నేను ఎస్టీ కులంలో ఒక గిరిజన కులంలో పెరిగిన దాన్ని, ఒక కేసు కంప్లైంట్ చేశానని దాన్నే చిన్న చూపుగా చూసి ఎంతసేపటికి ఒక విలేజెస్ లో ఎలా ఉంటుందో మీకు తెలుసు మేడం. నేను ఒక కేసు పెట్టానని దాన్నే నన్ను చిన్న చూపుగా గుచ్చి 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 ఇదమ్మీ ఇలా కేసు పెట్టింది, ఇలా కేసు పెట్టిందని ఓసీ క్యాండిడేట్స్ నన్ను చాలా ఇన్సల్ట్ చేశారు, నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పటికీ నా దగ్గర అన్ని ప్రూఫ్స్ తో సహా ఉన్నాయి. వాళ్ళ మీద నేను నన్ను ఇబ్బంది పెట్టినా కానీ నేను ఒక చాలా రోజుల వరకు అనుభవించిన ఇలా నేను ఎందుకు అనుభవించాలి, నేను ఎందుకు ఎదిరించవచ్చు, ఒక కంప్లైంట్ చేస్తే నేను ఎదిరించవద్దా అని చెప్పేసి ఆలోచనతో నేను వాళ్ళ మీద నన్ను ఎంతమంది ఇబ్బంది పెట్టారో అంతమంది మీద నేను కంప్లైంట్ చేశాను. ఆ కంప్లైంట్ చేసింది ఎలా ఉంది, నేను వాళ్ళని ప్రేమ వాళ్ళకి ఒక్కొక్కరికి 50 ఇయర్స్ 40 ఇయర్స్ మేడం, నేను వాళ్ళని ప్రేమించానని మళ్ళీ ఇంకోసారి నేను ఎట్లా కంప్లైంట్ చేస్తాను? వాళ్ళే నేను చదువుకున్న దాన్ని, వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళు, కనీసం కాపు ఎవరు బయట టూరిస్ట్ మాట్లాడేటప్పుడు అయినా వాళ్ళ ఏజ్ ఏంటిది, వీళ్ళ ఏజ్ ఏంటిది అనేది కూడా చూసుకోకుండా మాట్లాడుతున్నారు. నేను ఆ వేళ నన్ను ఇబ్బంది పెడుతున్నాను, నేను ఒక కంప్లైంట్ చేస్తే తప్ప మేడం పోలీస్ స్టేషన్ లో అలా కంప్లైంట్, నన్ను చిన్న చూపు చూస్తే నేను కంప్లైంట్ చేసుకోవద్దా, తిరగబడాలా వాళ్ళ మీద? వాళ్ళని వెళ్ళి కొట్టడం కాదు కదా, చట్టం నాకు ఒక ఇది ఇచ్చింది కాబట్టి నేను చట్టాన్ని ఫాలో అయినా నేను అదే విధంగా నేను కేసు పెట్టిన, కానీ వేరే విధంగా కానీ నేను కేసు పెట్టలేదు. దగ్గరికి వెళ్ళిన అదే ఈ రోజు నన్ను బ్లాక్ మెయిల్ అని కిలాడి అని చెప్తున్నాను. ఇదే కనుక నిజం అయితే ఇంత అనుభవించిన ఏమో ఆడపిల్ల పోలీస్ స్టేషన్ గడప తొక్కతని చెప్తా మేడం నేను. ఇదే అయితే మీరేం చదువుకున్నారు? హరీష్ ఏం చదువుకున్నారు? నేను బీఫార్మసీ చదివాను మేడం, తను బీటెక్ చదివాడు. మరి జాబ్ ఎందుకు చేయట్లేదు మీరు ఇన్నేళ్ళుగా?
నేను 7 ఇయర్స్ నుండి జాబే చేసుకుంటూ ప్రైవేట్ జాబ్ నేను హైదరాబాద్ లో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ బతుకుతున్నా మేడం. నేను ఒంటరిగా ఇక్కడ బతకట్లేదు. నేను ఇన్ని సంవత్సరాల నుండి కూడా ప్రైవేట్ గానే చేసుకుంటూ బతుకుతున్నా. కావాలంటే నా ఈఎస్ఐ కార్డు కానీ నాకున్న అకౌంట్స్ కానీ అన్ని చెక్ చేయండి. నేను ఎవరి దగ్గర అమౌంట్ తీసుకొని బతుకుతున్నానా, ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ బతుకుతున్నానా, నేను ఇలా రోడ్ల మీద తిరిగి బతుకుతున్నాను అనేది కూడా నాకు చెక్ చేయండి. కానీ దయచేసి అదైతే చెప్పొద్దు, నేను అది భరించలేకపోయి ఇప్పుడున్న బాధ వేరు నాది. అటు తల్లి కన్నందుకు తల్లిదండ్రులు బాధపడుతున్నారు, ఇక్కడ ఇప్పుడు ఒక ప్రేమకు ఎస్ఐ అయి ఉండి, సరే మీరు గిరిజన అమ్మాయి బాధపడుతున్నారు. అయినా కానీ అతను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పడానికి కారణాలు ఏంటి? మీకేం చెప్తూ ఉండేవారు? మీరు సహజంగా అడిగి ఉంటారు కదా. అవును మేడం, నాకున్న ధైర్యాన్ని చూసిండు. ఇంత స్ట్రగుల్ పడ్డావా, ఆడపిల్ల ఇంత ఇంత చేస్తుందా, ఇంత ఎదిరిస్తుందా, ఇలాంటి నాలో చాలా నచ్చినాయి అని చెప్పేసి అన్నాడు మేడం. దానికి ఇంకా నేను మ్యారేజ్ చేసుకోను, నేను ఇట్లానే బతకాలనుకుంటున్నా, నాకు నమ్మకం లేదు డిపార్ట్మెంట్ పరంగా. రేపటి రోజున ఇంకేమొచ్చినా ఇది తెలిసి, రేపటి రోజున ఇంకేమొచ్చినా కానీ మళ్ళీ నేను దాన్ని ఫేస్ చేయలేను. ఒక ఎఫ్ఐఆర్ చేయించుకోవడానికి కోదాడ పోలీస్ స్టేషన్ చుట్టూ 7 నెలలు తిరిగినా అని కూడా చెప్పుకున్నా నేను. అందుకే నేను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నాకు లేదని చెప్పినా. దానికి తను తన మంచి మనసుతో ఏం ఆలోచించాడో తెలియదు, కానీ నాకు లైఫ్ ఇవ్వాలి అని యాక్సెప్ట్ చేశాడు. అయినా కానీ ఒక ఎస్ఐగా నాకు లైఫ్ ఇవ్వడం ఏంటని అడిగిన నేను, లేదు నువ్వు నేనేంటో నీకు అర్థమయ్యేలా, నాకు నేను రేపటి రోజు నేను చేసుకోను అంటే నా నీ దగ్గర అన్ని ఎవిడెన్స్ పెట్టుకో అని చెప్పేసి కూడా చెప్పాడు నాకు. కానీ ఇంకోసారి పబ్లిక్ వెళ్ళాలి అన్న ఆలోచన నాకు లేదు కాబట్టి నేను సైలెంట్ గా అయిపోయినా. ఇంకోసారి పబ్లిక్ లో వెళ్ళి నేను ఇదంతా చేసుకోలేని నేను సైలెంట్ గా ఉన్నా. కానీ ఇదంతా చేసుకుంటానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను అంత మూర్ఖత్వం, అంత ఒక మంచి ప్రాణబోధుండే చూసే అంత మూర్ఖురాన్ని కాదు మేడం. నా జీవితం ఇట్లయిందని నలిగి 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 తనతోనే సంతోషంగా వచ్చిన ఇన్ని రోజులు నలిగి కూర్చున్న దాన్ని తన సంతోషంతోనే బయటకు వచ్చిన నేను. ఇంత ఇంత డిప్రెషన్ లో ఉన్నానో తను ఇచ్చే సంతోషం వల్లనే బయటకు వచ్చిన నేను. మీ పేరెంట్స్ ఏమంటున్నారు అను ఇప్పుడు? నాకు పేరెంట్స్ ఇదంతా పరువు పోతుంది, ఇదంతా పోతుందని, వాళ్ళు కుమిలిపోయి నేను కుమిలిపోయి నాకు నెక్స్ట్ జీవితం లేదని, ఆ జీవితం ఏంటిది, ఎలా బతకాలి, ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఎక్కడికి వెళ్ళినా నన్ను చూస్తున్నారు, ఇంతగా చూస్తున్నారు, నేను చేసిన తప్పేం ఉంది అక్కడ. నేను ఒక జీవితాన్ని, ఒక ఆడపిల్లగా నేను జీవితాన్ని ఇస్తానంటే తీసుకోవడం నా తప్పైందా, ఒక పోలీస్ స్టేషన్ గడప తొక్కినందుకు ఈ రోజు నేను తప్పుపడ్డానా అనిపిస్తుంది నాకు. అన్యాయాన్ని ఎదుర్కొనే రైట్ నాకు లేదని సమాజం తెలియజేస్తుందేమో అనిపిస్తుంది. కానీ నాకు అందరికీ ఒక చట్టము, నాకు ఒక్కదానికే ఒకటి పెట్టారేమో అనిపిస్తుంది. అను ఇప్పుడు నీకు హరీష్ పేరెంట్స్ ఎవరు నిన్ను తప్పు పట్టింది లేదు, వాళ్ళ అన్నయ్యకి అన్ని తెలుసు, ఆయన తప్పు పట్టింది లేదు. తర్వాత పోలీసుల వైపు నుంచి ఏ తప్పు లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ నిన్ను అనట్లేదు. సరే మీడియాలో కథనాలు అంటే కొన్ని తెలిసి తెలియక వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మాలాంటి వాళ్ళ నిజాలు తెలుసుకొని మిమ్మల్ని మేము ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇంకా మీరు ఆలోచించకండి, ఇంకా మీకు కొత్త లైఫ్ ఉండొచ్చు. కొద్ది రోజులు వీటన్నిటిని ఆలోచించడం మానేయండి. ఇప్పుడు పోలీసుల వైపు నుంచి కూడా మీకు ఎలాంటి ప్రెషర్ లేదు కాబట్టి కొత్తగా మీ జీవితాన్ని స్టార్ట్ చేయడానికి, మీ ఉద్యోగం మీద మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. ఇక దీన్నే తలుచుకొని కుమిలిపోవద్దు. ఎందుకంటే హరీష్ అనే వ్యక్తి క్షణికావేశంలోనో తన బాధ ఏముందో ఇంకా ఇప్పటికీ మీకే తెలియలేదంటే ఇంకా బయట ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు. ఇందులో మీ తప్పు లేదని మీరు ఇంత చెప్తున్నప్పుడు కూడా ఎవరు మీదే తప్పు అని మిమ్మల్ని ఎవరు వచ్చి పర్సనల్ గా అంటున్నది లేదు. మీ పేరెంట్స్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు మిగతా సమాజం గురించి ఆలోచించాల్సింది లేదు. మీ జీవితం మీకు ఉంటుంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎంతో మంది వ్యక్తులు మన జీవితంలోకి వచ్చిపోతూ ఉంటారు. నిజంగా మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తి అంతగా మీతో ఉండాలి అనుకుంటుంటే ఒక పోలీసు ఎంతో మంది అమ్మాయిలకి తను న్యాయం చేయవలసిన వాడు, తన తల్లిదండ్రులకే చెప్పేసి సర్ది చెప్పుకొని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయికి నిజాలు చెప్పేసి మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఉంటే అయిపోయేది. కానీ ఆయన బాధ ఏముందో ఇక వెళ్ళిపోయిన వ్యక్తి గురించి ఇక మనం ఎక్కువ మాట్లాడలేము. మీరు కూడా ఇంకా అతనితో జీవితాన్ని పంచుకోలేకపోయాను అని చెప్పి ఇలా కుళ్ళిపోయి ఆవేదనతో మీరు ఉండద్దు, డిప్రెషన్ లోకి వెళ్ళొద్దు. మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. మీ ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేయండి. జీవితం ఇంకా చాలా ఉంది. ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, అంతేగాని ప్రేమే జీవితం కాదు అను. మీరు జాగ్రత్తగా ఉండండి, అంతా పాజిటివ్ గా ఆలోచించండి. ఇక మీ చేతుల్లో ఏమీ లేనప్పుడు మీరు చేయడానికి ఏమీ లేదు, వదిలేయండి. థ్యాంక్ యూ అను.